ప్రేక్షకులకు నమస్తే అండి నా పేరు సుదర్శన్ రెడ్డి విలేజ్ వచ్చి దండమైలారం మండలం వచ్చి బ్రేమపట్నం రంగారెడ్డి జిల్లా అగ్రికల్చర్ చేస్తున్నాను దాంట్లోనే ఇప్పుడు పొప్పాయి సాగులో ఇప్పుడు మీరు చూస్తున్నది పొప్పాయి సాగులో ఫస్ట్లో నైంటీ సెవెన్ కంటే ముందుగా వరి ఎక్కువగా సాగు చేసేది నా హాబీ వచ్చి అగ్రికల్చర్ చేస్తూ ఉంటాను చిన్నప్పటి నుంచి కూడా అగ్రికల్చర్ చేరడం బాగా అలవాటు దాంట్లోనే ఇప్పుడు రైతు పరంగా తక్కువ లేబర్తో ఎలా బెనిఫిట్ చేయాలి ఎలా బెనిఫిట్ పొందాలి అనే కాన్సెప్ట్ తో నేను వ్యవసాయం ఎక్కువ వరకు చేస్తా ఉంటాను మాకు కొన్ని రెండు మ్యాంగో ట్రీ ప్లాంట్స్ ఏదైతే తోటలు కూడా ఒక దగ్గర ఐదు ఎకరాలు ఒక ఆరు ఎకరాలు ఒక దగ్గర ఏడు ఎకరాలు ఉంది మీరు చూస్తున్నది ఈ పొప్పయ్ తోట ఇప్పుడు రెండు బా నుంచి రెండున్నర ఎకరాల వరకు ఉంటుంది ఈ ప్లాంటేషన్ చేసి వచ్చి ఇప్పుడు టెన్ మంత్స్ అవుతుంది జనవరి ఫస్ట్ వీక్ లో ప్లాంటేషన్ చేశాను అయితే నేను ఈ గత ఐదు నుంచి ఆరు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇది థర్డ్ క్రాప్ నాది ఇంతకు ముందు ఒక సిక్స్ ఎకర్స్ మామిడి మధ్యలో పెట్టాను ఎయిట్ బై ఎయిట్ పెట్టాను అప్పుడు డిస్టెన్స్ లో అప్పుడు ఈళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టుబడిపోను ఒక ఎయిట్ ల్యాక్స్ వరకు బెనిఫిట్ వచ్చింది దాంట్లోనే మళ్ళీ సెకండ్ క్రాప్ సెకండ్ మళ్ళీ తీశాను అది అప్పుడు సిక్స్ ఎయిట్ బై సిక్స్ పెట్టాను అప్పుడు కూడా బాగా ఈళ్ళు వచ్చింది కాకపోతే కొంచెం నోట్ల రద్దప్పుడు కొంచెం రేటు కొంచెం తగ్గినప్పుడు అట్లా కూడా మనకు ఇంచుమించు ఆరు ఎకరాలలో రెండు వందల యాభై టన్నుల ఈ వరకు మనకు వచ్చింది దాంట్లో కూడా ఎయిట్ టు నైన్ లాక్స్ వరకు ఖర్చులు పోను బెనిఫిట్ వచ్చింది రెండు ఎకరాలలో ఈ సంవత్సరం జనవరిలో ప్లాంటేషన్ చేసాను ఈ సీడ్ వచ్చి సెవెన్ ఎయిటీ సిక్స్ రెడ్ లేడీ తైవాన్ టైప్ అండి ఇది ఎప్పుడు కూడా అదే వెరైటీని నేను సాగు చేస్తున్నాను బాగా నాణ్యతగా ఉంటుంది కొంచెం నిల్వ కూడా ఉండడానికి కొంచెం ట్రాన్స్పోర్టేషన్కి దానికి కూడా అనువుగా ఉండే రకము ఈ మధ్యలో అన్ఎక్స్పెక్టేషన్ ఇది అందరికీ ఈ సీజన్లో జ్వరాలు రావడం దాంతో ఎక్కువగా డెంగ్యూ జ్వరాలతోటి కానీ వాటితో కానీ బాగా నీరసం చేసి ప్లేట్లెట్స్ డౌన్ అవడం వల్ల ఈ పొప్పాయి కూడా ఈ సారి మాత్రం బాగా డిమాండ్ ఉంది ఇప్పుడు మార్కెట్ లో ఇది యాభై నుంచి అరవై అరవై ఐదు వరకు కూడా రేట్ పలుకుతా ఉంది ఇప్పుడు మాకు రైతు పరంగానే ఇప్పుడైతే ఇప్పటికీ టూ అండ్ హాఫ్ మంత్స్ అయింది నేను కటింగ్ తీసుకోబట్టి ఇప్పటి వరకే నాకు సుమారుగా టెన్ లాక్స్ వరకు వచ్చింది రెండు ఎకరాలలో ఇప్పుడు ఇంకా లైఫ్ అనేది ఇంకా చాలా ఉంది ఇంచుమించు టూ ఇయర్స్ వరకు దీని లైఫ్ బాగా మొక్క మంచి హెల్దీగా మెయింటెనెన్స్ ఉండి చేస్తే కనుక ఇప్పుడు లెవెంత్ మంత్ నడుస్తూ ఉంది టెన్త్ అయిపోయి లెవెంత్ మంత్ నడుస్తూ ఉంది నాకు ఈసారి మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ఎప్పుడు రేటు ఉంటుంది అనేది కాదు కానీ సరాసరి నీకు పదహైదు నుంచి ఇరవై రూపాయలు అవరేజ్ పోయినా మంచి రేట్ అండి దీనికి కాబట్టి ఇప్పుడు ఈ వెరైటీని నేను మాత్రం చాలా సాటిస్ఫైగా ఉన్నాను ఈ ఈ సంవత్సరం మేమే సొంతంగా మార్కెట్కు తోలుతూ ఉంటాము అక్కడ యాక్షన్ ప్రకారము క్వాలిటీని బట్టి రేట్ వస్తా ఉంది నాచిరకమే ఇరవై ఇరవై ఐదు నుంచి మంచి క్వాలిటీ వచ్చి యాభై ఐదు నుంచి అరవై ఐదు వరకు మధ్యాహ్నం నడుస్తా ఉంది రేట్లు వచ్చి కాబట్టి దీన్ని సాగు కూడా లేబర్ ఖర్చు కొంచెం చాలా తక్కువ అనమాట డ్రిప్ సిస్టమ్ దీంట్లో హార్టికల్చర్ వాళ్ళు ఇంతకుముందు సబ్సిడీలు ఇచ్చారు ఈ క్రాప్ కి మాత్రం నేను తీసుకోలేదు కానీ ఒక డ్రిప్ వచ్చి సబ్సిడీలో వచ్చింది మిగతాదంతా నేను ఓన్ గా బయట నుంచి కూడా కంప్లీట్ గా జాలి లోపలికి ఎవరు జనాలు రాకుండా జాలి ఫెన్సింగ్ తో వేసి నాకు సుమారుగా ఇంచుమించు సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ లాక్స్ వరకు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అయ్యింది అది ఫోన్ కూడా ఇప్పటికే రెండు రెండున్నర లక్షల లాభంలో ఉన్నాను నేను ఇప్పుడు వచ్చేది ఇక రేటును బట్టి దాన్ని బట్టి ఫ్యూచర్ ఉంటుంది దీంట్లో నేను ఇది థర్డ్ క్రాప్ కాబట్టి టోటల్లో నేను సిక్స్ బై సిక్స్ పెట్టాను డిస్టెన్స్ వచ్చి సిక్స్ బై సిక్స్ పెట్టాను దీనికి రెడీ కంటే ముందే ఫెన్సింగ్ చేసిన తర్వాత దీంట్లోకి దగ్గర దగ్గర నూట ముప్పై నుంచి నూట యాభై ట్రిప్పులు ఎరువు తోలాను దీంట్లోకి పశువులు ఎరువుని తోలి ఫస్ట్ ఫ్లవ్ వేసాను తర్వాత ఎరువు తోలాను లెవెల్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్లవ్ తోలి ట్రిపుల్ తో నానబెట్టిన తర్వాత అప్పుడు కొంచెం డ్రాట్ ఉండింది ఆ డ్రాట్ లోనే వీటిని కొంచెం తక్కువ నీరు మెయింటెనెన్స్ తో డ్రిప్ ద్వారా దీన్ని మెయింటెనెన్స్ చేస్తూ ఆ తర్వాత వర్షంలో పడిన తర్వాత మంచి ఎదుగుదల వచ్చింది ఈసారి మాత్రం ఇంకా కూడా మంచి ఆశాజనకంగానే ఉంది పంట కూడా ఇంకో టూ ఇయర్స్ లో ఇదే రేటు ఉంటే మాత్రం ఇంకా చాలా పెరిగిపోతుంది థర్టీ టు ఫార్టీ లాక్స్ రావచ్చు కాకపోతే రేటు ఆన్ డిపాండ్ బట్టి ఉంటుంది మొక్కలు నేను డిస్టెన్స్ లో పెట్టాను నేను సిక్స్ బై సిక్స్ పెట్టాను కాబట్టి వన్ ఎక్కర్ కి టువెల్వ్ హండ్రెడ్ ప్లాంట్స్ వస్తాయి ఎయిట్ బై ఎయిట్ పెట్టినప్పుడు ఎయిట్ హండ్రెడ్ చేంజ్ వస్తుంది సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ సిక్స్ ఎయిట్ పెట్టినప్పుడు నైన్ హండ్రెడ్ టు నైన్ ఫిఫ్టీ వరకు వస్తుంది ఇప్పుడు ఇది సిక్స్ బై సిక్స్ కాబట్టి ట్వెల్వ్ హండ్రెడ్ ప్లాంట్స్ ఫర్ ఎక్కర్ అంటే ఇప్పుడు నేను దగ్గర దగ్గర ట్వంటీ సెవెన్ హండ్రెడ్ ప్లాంట్స్ ఉన్నాయి నాకు ఇప్పుడు దాంట్లో ఒక ఫోర్ ఫైవ్ పర్సెంట్ డ్యామేజ్ పోయినాయి మిగతాదంతా ఓకే ఉంది దీన్ని బట్టి ఇప్పుడు దీనికి ఈ వచ్చి నా ఎక్స్పెక్టేషన్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ టన్స్ రావాలి చూద్దాం అది ఎంత వరకు వచ్చేది ఇదే రేటు కనుక కంటిన్యూ ఉంటే ఈ దానికి ఇంచుమించు నాకు సరాసరి కోటి రూపాయల దాకా కూడా రావచ్చు రెండు ఎకరాలకి సరే రేటు ఒకవేళ ఏదైనా ఉంటే దాన్ని తగ్గొచ్చు దీన్ని ప్రకారం మెయింటెనెన్స్ కూడా కొంచెం ఆలోచనతో చేస్తే గనక చాలా మంచి ప్రాఫిట్ అండి ఇది లేబర్ తక్కువతో ఇది బాగా మెయింటెనెన్స్ చేయొచ్చు ఇప్పుడు నేను థర్డ్ క్రాప్ తీసుకుంటున్నాను ఇది దీంట్లో నాకు చాలా ఈ అగ్రికల్చర్ లో చాలా ఇంట్రెస్ట్ ఉంది తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి నేను సాగు చేస్తాను చూస్తున్నాను దీనివల్ల నేను మాత్రం చాలా సాటిస్ఫై ఉన్నాను ఈసారి రేటు రేటు బ్రహ్మాండంగా ఉండింది ఇది ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది దీన్ని లీవ్స్ ఈ ఫ్రూట్ తి తినడం వల్ల కూడా ఇది సి విటమిన్ బాగుంటుంది లెట్స్ ఎవరికైతే డౌన్ అయిన వాళ్ళకి ఇంక్రీజ్ కావాలి అని అంటే పండు తినడం వల్ల కానీ ఆకు రసం ఏదైతే ఉందో అది ప్రాక్టికల్ గా మా ఫాదర్ పైన కూడా మేము చూసాము మా ఫాదర్ కూడా డెంగ్యూ జ్వరం వచ్చి ప్లేట్లెట్స్ తగ్గినాయి జాయిన్ చేయాలి అని చెప్పి హాస్పిటల్లో అంటే మేము డైలీ మార్నింగ్ టూ టీ స్పూన్స్ ఈవినింగు టూ టీ స్పూన్స్ ఈ రసం ఏదైతే ఉందో అది తీసి ఇయ్యడం జరిగింది దానివల్ల బ్రహ్మాండంగా ప్లేట్లెట్స్ అనేది పెరిగినాయి ఇది ఔషధ గుణాలు బాగా ఉన్నదండి పొప్పాయిలో ఔషధ గుణాలతో పాటు రైతుకు కూడా మంచి లాభదాయకంగా ఉంది ఇది మాత్రం తక్కువ పనితో తక్కువ లేబర్ పనితో ఎక్కువ బెనిఫిట్ పొందడానికి కొంచెం ఆలోచించి చేస్తే ఇది మాత్రం బాగా లాభసాటిగా ఉందండి మిగతా పంటలు నేను ఇంతకుముందు ఫస్ట్లో అయితే వరి వేసేవాళ్ళము ఆ వరి ఎక్కువ క్వాంటిటీ అవసరపడేది వచ్చేది క్రాప్ ముందు కోసే ముందు వర్షాల ప్రాబ్లము ఎండాకాలం వచ్చి వడగల ప్రాబ్లము అవన్నీతో విసిగి వేసారి లాభాలు లేక మేము ఆ లేబర్ ప్రాబ్లంతోనే వరి కొత్త మిషన్లు ఫస్ట్ స్టార్టింగ్ తీసుకోవడం దీంట్లో దిగడం జరిగింది నైంటీ సెవెన్లో అవి రన్నింగ్ చేస్తూనే అగ్రికల్చర్ మీద నాకు మక్కువ కాబట్టి నేను అగ్రికల్చర్ కూడా ఇప్పుడు చేస్తున్నాము మామిడి తోటలు కూడా ఉన్నాయి దాంతో పాటుగా ఇప్పుడు బొప్పాయి కూడా నేను గత ఐదారు సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాను బాగా లాభాల్లో ఉందండి మంచి తక్కువ ఖర్చుతో లేబర్ ఖర్చుతో ఎక్కువ బెనిఫిట్ వస్తా ఉంది ఇంతకు ముందు రేట్ తక్కువ ఉన్నప్పుడే నాకు ఒక సిక్స్ ఎకర్స్ వేసినప్పుడు సిక్స్ బై ఎయిట్ పెట్టినప్పుడు అన్ని ఖర్చులు పోను ఎయిట్ లాక్స్ బెనిఫిట్ వచ్చింది ఒక ఎకరాకి ఎకరాకి ఇప్పుడు ఈ టూ పాయింట్ టూ ఫైవ్ ఎకర్స్ లో దీన్ని బట్టి చూస్తే ఒక ఎకరాకి వచ్చి అరవై టన్నుల వరకు దిగుబడి రావచ్చు దానికి ఇదే రేటు కంటే కంటిన్యూ ఉంటే థర్టీ లాక్స్ రూపీస్ వరకు ఎకరాకి రావచ్చు దాన్ని రేట్ ఏమన్నా తేడా అయితే కనుక కొంచెం తేడా అవ్వచ్చు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అదే రేటు ఉంటుందని ఇప్పుడైతే మార్కెట్లో కూడా తెలిసింది ఏంటంటే సర్వే ప్రకారం ఈసారి పప్పాయి అనేది చాలా తక్కువ మంది వేశారు ఇప్పుడు వచ్చే కొత్త తోటలో వచ్చేసరికి దీన్ని ఇంచుమించు ఇంకొక సిక్స్ మంత్స్ కావచ్చు అని అంటున్నారు కాబట్టి ఇప్పుడు దీని నా ఎక్స్పెక్టేషన్ ఒక ఎకరాకి ఇదే రేటు కనుక కంటిన్యూ ఉంటే ముప్పై లక్షల వరకు రావచ్చు